ఊరంతా వెన్నెల మనసంతా చీకటి పాటతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది దాసరి పార్వతి. తమ ఊరికి బస్సు రావాలని కోరిన ఆమె మంచి మనసుకు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. పార్వతి స్వస్థలం కర్నూలు జిల్లా లక్కసాగర గ్రామం. వ్యవసాయ కుటుంబం. చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూ ఉండేది. ఊళ్ళో అందరూ గొంతు కోయిలలాగా ఉందని మెచ్చుకుంటూ ఉండేవారు. స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా కూడా ఆమె పాట ఉండేది. చదువుకుంటూనే పొలం పనులకు వెళ్ళేది. పొలం పనులకు వచ్చే వాళ్ళు కూడా తన చేత పాటలు పాడించుకునేవారు. అలా పార్వతి పాడిన పాటకు మంచి గుర్తింపు వచ్చింది. అలాంటి పల్లి కోయిల పల్లెతనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే బతుకమ్మ పాటతో అదరగొట్టేసింది. ఇక తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆడపడుచులు అంతా సంబరంగా జరుపుకునే వేడుక. బంధాలను అనుబంధాలను గుర్తు చేస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ పండుగ. ఇదో పూల పండుగ, ప్రకృతిని పూజించే పండుగ. 9 రోజుల పాటు ఆడి పాడి గౌరీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబరం బతుకమ్మ పండుగ. అలాంటి విశిష్టత గల పండుగని పాటని ఆ పార్వతి అద్భుతంగా ఆలపించింది. ఇక తంగెడు, గునుగు పూలు, బంతి, చామంతి పూలు అంటూ సాగే బతుకమ్మ పాటని అద్భుతంగా ఆలపించింది. చక్కగా బతుకమ్మ ఆడుతూ పల్లెతనం ఉట్టిపడేలాగా కనిపించి మెప్పించింది. పుడబిలో పుట్టినవమ్మ, ధరణిని ఏలేవమ్మ, బతుకమ్మ అంటూ అర్థవంతమైన పదాలతో సాగే పాటకు తన గాత్రంతో జీవం పోసింది. ఇక పార్వతికి ఇప్పుడు సినిమాల్లో పాడే అవకాశాలు వస్తున్నాయి. ఇక ఊరంతా వెన్నెల తర్వాత ఐగో క్రేజ్ పాటతో మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత మధుర మధురతర మీనాక్షి పాటతో మెప్పించింది. అలాగే నరుడా ఓ నరుడా, ఒసే రాములమ్మ, సారంగధర్య, మగువ మగువ, కిటకిట తలుపులు తెరిచిన కనులకు అనే పాటలని అద్భుతంగా ఆలపించి మెప్పించింది. సరిగమప నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా ఆమె సరిగమపాలు మాత్రం ఏదో ఒక చోట వినిపిస్తూనే ఉండేవి. ఇక ఇప్పుడు సరిగమప తర్వాత ఆమె సంగీతం కోర్సు పూర్తి చేసే పనిలో ఉంది. ఇప్పుడు తిరుపతిలో సంగీత శిక్షణ కొనసాగిస్తోంది. అలాగే 3 సినిమా పాటలు పాడితే కొన్ని స్టేజ్ షోలు కూడా అవకాశాలు వస్తున్నాయి. ముందుగా సంగీతం కోర్సు పూర్తి చేసి సంగీతంపై పూర్తి పట్టు సాధించాలని భావిస్తోంది. ఈ ఏడాది ఆమె సంగీత శిక్షణ పూర్తవుతుంది. ఆలోపు అవకాశాలు సృష్టించుకోవాలని చూస్తోంది. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని మనం కోరుకుందాం.